తిరుపతి జిల్లా సూలూరుపేట వినాయకుని గుడి సమీపాన నిర్రి కాలువపైన నూతనంగా నిర్మించిన వంతెన పనులు అసంపూర్తిగా ఉన్నాయంటూ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కార్యవర్గ సభ్యులు ముదుగుల పార్థసారథి మాట్లాడుతూ గత శుక్రవారం సిపిఐ నాయకత్వంలో ఆందోళన చేపట్టిన విషయంలో ఆర్ఎండ్బి మరియు మున్సిపల్ మరియు ఎమ్మెల్యే స్పందించి వెంటనే పనులు పూర్తి చేయటం జరిగిందని, అయితే పూర్తి చేసిన పనులు తాత్కాలికం తప్ప శాశ్వతం కాదని, ప్రతిరోజు నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే అతి ముఖ్యమైన వంతెనను పట్టించుకోకపోవటం చాలా దారుణమని, వెంటనే శాశ్వతమైన పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మోదుగుల రమణయ్య, సిపిఐ పట్టణ సెక్రటరీ ఆనందబాబు, వ్యవసాయ కార్మిక సంఘం బాలయ్య, వట్రపాలెం అశోక్, ఏఎస్ఎఫ్ నియోజకవర్గ సెక్రటరీ సూర్య, సిపిఐ పట్టణ జాయింట్ సెక్రటరీ బాలు మరియు పార్టీ సభ్యులు పాల్గొన్నారు. ఆందోళన చేయడం జరిగింది. ఆందోళనని మున్సిపల్ అండ్ ఆర్ఎండ్బి ఎమ్మెల్యే గారు అందరూ గుర్తించి టెంపరీగా వెంటనే బాగు చేశారు. ఈ టెంపరీగా చేయడం కూడా అసలు వాహనాలు పోయేదానికి వీలు కాకుండా కూడా ఉన్నాయి. మీరు చూస్తున్నారు, ఇప్పుడు కార్లు ఇరుక్కుపోతున్నాయి, ఆటోలు పోలేకుండా ఉన్నాయి, అదేవిధంగా మోటార్ సైకిళ్ళు పోలేకుండా ఉన్నాయి. ఆ పద్ధతుల్లో దాన్ని తాత్కాలికంగా చేశారు. అట్లా కాదు, ఇట్లే వదిలేయద్దు. దీన్ని వెంటనే రెండు భాగాలుగా చేసి ఒక భాగంలో శాశ్వతమైన పరిష్కారం చేసి ఇంకో భాగంలో శాశ్వతమైన పరిష్కారం చేస్తే ఈ యొక్క పట్టణ నడిబొడ్డులో ఉండే బ్రిడ్జికి న్యాయం జరుగుతుందని, ప్రజలకి సౌకర్యంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. మీరు చూస్తూనే ఉన్నారు, ఎన్ని వేల వాహనాలు ఒక గంటకి ఈ ఊర్లోకి వచ్చిపోతున్నాయో ఇది తెలుస్తా ఉంది అన్నమాట. దాదాపు ఒక రోజుకి 70-80 వేల మంది ఈ రోడ్డు మీద, ఈ బ్రిడ్జి మీద నడిచే అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే దీన్ని బాగు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని, మున్సిపాలిటీ వారిని కోరుకుంటా ఉంది కమ్యూనిస్ట్ పార్టీ.